పెట్టుకుంటున్నాం. పైన సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీఎం సీఎం అయితే బాబు గారే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఆయనకి ఎక్కువ వస్తాయి, 170 సీట్లు వస్తాయి. ఎక్కువ వస్తాయి ఇంకా, కాకపోతే లెక్క వేసుకోలేము. అది బాబు గారికి ఎంత ఓటు వేయాలంటారు? బాబు గారికి ఎంత ఓటు వేయాలంటారు? ఆయన మంచి పనులు చేస్తున్నాడు, రోడ్లు వేశాడు, డెవలప్మెంట్ తెచ్చాడు, ఇంకా డెవలప్మెంట్ చేస్తాడు ఉండగా. అది ఈ 5 సంవత్సరాలలో ఇలా ఉండేది కాదు, కాకపోతే ఆయన రాకపోవటం వల్ల ఆగిపోయినాయి అక్కడక్కడ. జగన్ మా ఎమ్మెల్యే నాకు తెలియదు తెలియదు చేయాలంటారు జగన్మోహన్ రెడ్డి కోటు. ఏమో నాకు ఆయన అంటే ఇష్టం అంతే. సంక్షేమ పథకాలు వచ్చినాయి అమ్మా? అమ్మఒడి డబ్బులు వచ్చినాయి. సీఎం ఎవరు అవుతారంటారు ఈసారి? చంద్రబాబు. చంద్రబాబు అంతే. చంద్రబాబుకి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? తెలీదు అయ్యానే నాకు తెలీదు. చంద్రబాబుకి ఓటు ఎందుకు వేయాలంటారు? ఏమో చంద్రబాబుకి ఓటు ఎందుకంటే అభివృద్ధి బాగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదా? ఆయన చేత కాకపోవటం వల్ల చేయలేకపోవచ్చు. ఈసారి నెక్స్ట్ చూస్తే అప్పుడు చేస్తాడు ఆయన కూడా. సార్ మీరు ఓటు ఎవరికి వేస్తారమ్మా? నేను జగనే. అక్కడ ఎవరు సీఎం అనే? సీఎం అయితే చంద్రబాబు. పక్కా టీడీపీ చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం. లోకల్ ఎమ్మెల్యే ఎవరు అవుతారంటారు? లోకల్ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు వీరాంజనేయుల, ఇప్పుడు మనకింది. ముస్తఫ గారు ఏమైనా అభివృద్ధి చేశారండి? లేదండి. సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా? మాకండి, మాకు మాగా అమ్మఒడి వచ్చిందండి అంతే. సీఎం ఎవరు అవుతారు అంటారు అసలు? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలి? ఎందుకంటే ఆయన మంచిగా చేస్తాడు అన్నకి ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఒక్కసారి చూడాలని ఆయనకు ఓటు వేశారు, చూశారు జనాలు. దానివల్ల ఆయన పథకాలు పెట్టినా అన్ని రేట్లు గీట్లు అన్నీ పెంచేశాడు. కానీ ఈసారి అందరికీ జనాలకి తెలిసి వచ్చింది కాబట్టి సార్ చంద్రబాబు నాయుడే గెలిపిస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? రావచ్చండి, 175 కొట్టాలని కోరిక. 175 కొట్టాలని. అది సీఎం జగన్మోహన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీఎం ఇద్దరు ఎలవెన్స్లో. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంటారు? లోకల్ ఎమ్మెల్యేకి టికెట్ ఖరారు చేయలేదు. మేమైతే నజీర్ అహ్మద్ కన్ఫామ్. అయితే పొంసాని చంద్రశేఖర్ ఎంపీ కన్ఫామ్. 2 సీట్లు కన్ఫామ్. ఇప్పుడు చంద్రబాబు గారికి ఓటు ఎందుకు వేయాలంటారు? ఆయన చేశాడు కనుక, పని చేశాడు కనుక ఆయన ఓటు వేయాలి. మమ్మల్ని మాకు పని చేసి పెట్టాడు కనుక మేము ఓటు వేస్తామండి ఆయనకి. మాకు జగన్ ఏమి చేయలే, ఏమి చేయలే. చంద్రబాబు గారికి ఇంకెన్ని ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? సీఎం అవుతాడు కన్ఫామ్. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? సీట్లు అన్నది కానీ కన్ఫామ్ సీఎం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అలయన్స్లో అభివృద్ధి చేశారా? ఫుల్ అభివృద్ధి చేసింది ఆయనే. ఆయన పోయినాక మేము నాశనం అయిపోయాం. ఇక్కడ ఏ పనులు లేవు, తింటా కూడలేదు ఇవాడ. బడుగు బలహీన వర్గాలు అసలు రూపాయి పని లేదు ఇవాడ. ఇసుక రేటు 15,000, ఇనుము రేటు 90,000, సిమెంట్ కట్ట కేసీపీ 280 ఉన్నది, ఇవాడ 420 రూపాయలు కేసీపీ కట్టి ఇల్లు కట్టే భవనాలు భవన కానీ మిల్కి ఎవరికి పని లేదు. ఇంకొకసారి జగన్ వస్తే మేము తెలంగాణ వెళ్ళాలి. ఓకే, ఎంతకంటే చెప్పేది ఉండదు. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ వెలవెన్స్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీఎం, ఇది పక్కా రాసి పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎవరి కావాలండి? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి 2,57,000 రూపాయలు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఈయన ఇచ్చిందండి 180,000 రూపాయలు. ఇంతవరకు నిర్మాణం జరగల. ఇవాళ అన్ని సౌకర్యంగా ఉంటేనే పని జరగట్లేదు. ఎక్కడో ఊరు బయట పంచాయతీరాజు డబ్బులు తీసుకుని వాడు చేశాడు. ఇంకేం చేసిందండి జగన్? జగన్ ఏం చేశాడు? సెంట్రల్ గవర్నమెంట్ 2,57,000 సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. చంద్రబాబు గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? ఎందుకంటే విజన్ ఏంటి? ప్రతి ఒక్కరు పని కల్పిస్తారు. ఎట్ట చేసుకోవాలి ఈ పని, ఎట్ట చేసుకోవాలి. సపోజ్ ఉదాహరణకి ఈ రోడ్డు బాగుంటే రోడ్డు మీద ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది, ట్రాన్స్పోర్ట్ బాగుంటే రన్నింగ్ బాగుంటుంది. అందరూ ఆటోలు బస్సులు వేస్తారు. ఎక్కడ టీ తాగుదో అరే పలంతా టీ తాగుదో, అరే ఇక్కడ స్టాప్ ఉందిరా టీ కొట్టు పెడితే తాగుదాం, అరే ఇక్కడ టీ కొట్టు ఉందిరా కొంచెం ఇల్లు కట్టారా బాగుంది వ్యాపారం బాగుంది ఇల్లు కట్టుకుంటారు. మాలాంటి బెల్ బెల్లారు వాళ్ళు కానీ బాగుంటారు. అందువల్ల వాడు రోడ్లు కానీ వ్యవసాయం కానీ బాగు చేసే విజన్ వారి దగ్గర ఉంది. అందుకని చంద్రబాబు నాయుడుకి వేయాలి. చంద్రబాబు గారికి సరే ఎన్ని సీట్లు వస్తాయంటారు?
మొక్కవాటం లేకుండా సీఎం పోతాడు నిన్న కానీ సీఎం అయి చంద్రబాబు నాయుడే దాంట్లో డౌటే లేవు. బేల్దార్ మేస్త్రి చెబుతున్నా ఎంతో ఇబ్బంది పడ్డావు. ఏది 2015 నుంచి పరిగెత్తా, 2018 రాగానే ఎండింగ్ రాగానే తెల్ల కొట్టేసుకున్నా. ఓకేనా? టీడీపీ ఎప్పుడు బురద జల్లే ప్రయత్నం తప్ప ఏరే మంచి మాటలు చెప్పే జనసేన ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు డిక్లేర్ చేశాడా నిలబడేది ఎక్కడ క్యాండిడేట్ అని ఎక్కడ చేశాడా మీకు తెలుసా? మాకు తెలుసా? మాకు కూడా తెలియదు. మరి అంతలో అసలు కనీసం ఆయన ఒక్కడు సింగిల్గా పోటీ చేసినా కూడా ప్రజల్లో కొద్దిగా క్రెడిట్ ఉండేది, కొంచెం అభిమానం ఉండేది. టీడీపీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన సీట్లు తీసుకొని చేస్తున్నారంటే ఏమన్నా ఉంది? అసలు ఆయన అసలు ఉందే మైనస్? అసలు ఉందా మైనస్? ఎస్ట్ నెక్స్ట్ 100% జగన్మోహన్ రెడ్డి. ప్రతి అభివృద్ధి లేదంటున్నారు కదా, అభివృద్ధి ఎలా అభివృద్ధి అని? అభివృద్ధి కాదా? 3 లక్షల రూపాయలు 3 లక్షల ఇళ్ళు ఇచ్చిండు రైతు భరోసాలు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు. ఇప్పుడు స్కూల్ చూడిపోండి, 1 ప్రైవేట్ స్కూల్ కన్నా 1గా ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పు ప్రజలకు? ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకెవరైతే సీఎం కావాలి అంతే కదా. పేదోడికి చూడ్డు చూడ లేడు కూడా. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ చంద్రబాబు వస్తేనే పాలన బాగుంటుంది, రాజ్యం కూడా బాగుంటుంది. అది కంపల్సరీగా చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. జగన్ అమ్మ ఓడి వస్తున్నాడు కదా, జగన్ అమ్మ ఓడేసినా తాతయ్య ఓడేసినా కరెంట్ బిల్లు ఇంత దోస్తాడు. మామూలు ఉదయం ఇట్లా ఎంత దోచిండు అనుకున్నావు? కాస్త దోచిండు అనుకున్నావా? 1000 రూపాయలు వచ్చిందండి మొన్న నెల మాకు కరెంట్. ఒక ఫ్యాన్ లేదు, ఏం లేదు, ఒకటి ఫ్యాను 2 బల్బులు 1000 రూపాయలు నువ్వు ఇది అవుతున్నావు. అది అమ్మ ఓడిచ్చిండు, ఇవన్నీ వచ్చి మందు మీద కూడా ఎంత ఇస్తాడు ట్యాక్స్. మామూలుగా అతను ఇదివరకు 50-60 రూపాయలకు వచ్చిన మందు ఇవాళ 150 రూపాయలు అయింది. మరి ఇంకేడ వచ్చేది మరిగో ఆమె నూచుకు ఊకినా ఇచ్చిండు, ఏమైనా డబ్బులు దింగుతుండవు, ఏమైనా ఉచుకు పనుడుకు పని ఉందా? నెక్స్ట్ చంద్రబాబు వస్తేనే మళ్ళీ పేదోడు బతుకుతారు, పనులు దొరుకుతాయి, లేదు రాడు.